हाई फ्रेंड्स अंदर जय भीम ने पादयात्र चेस्तुन्नान फ्रेंड्स सहायम चेयंडी लेकिन सपोर्ट चेयंडी चाला मंदी पुस्तकाल तीसुकुंटुन्नारु फ्रेंड्स तेलुगु राष्ट्रालोकि चाला मंदी पुस्तकालु पोंदुकुंटुन्नारु केवलं वाळ्ळु 200 रूपायलु इच्चि पुस्तकं मात्रमे कोनुक्कोट्लेदु నాకు అన్న మీరు చాలా గొప్పగా ప్రయత్నం చేస్తున్నారు అన్న అన్న మావంతు మేము సపోర్ట్ చేస్తామని చెప్పి అంతకు మించి కూడా సాయం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు దాదాపు చూస్తే తెలుగు సత్తయ్య మహబూబ్నగర్ జిల్లా, జి అనిల్ కుమార్ వరంగల్ జిల్లా, ఎం నరేందర్ రంగారెడ్డి జిల్లా, కోటం లక్ష్మణరావు వెస్ట్ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి, పి శేఖర్ కల్వకుర్తి నాగరకల్లూరు జిల్లా, సురేందర్ బొండుగుల సిద్దిపేట జిల్లా, వెచ్చంగారి సంతోష్ కామారెడ్డి జిల్లా, బి సురేష్ బాబు కర్నూలు జిల్లా, ఇలా చాలా పుస్తకాలు నాకు ఆర్డర్స్ వచ్చాయి ఫ్రెండ్స్. వాళ్ళకు నేను పుస్తకాలు పంపిస్తున్నాం ఫ్రెండ్స్. దయచేసి మీరు కూడా పుస్తకం పొందుకోండి ఫ్రెండ్స్, తీసుకోండి ఫ్రెండ్స్. నేను ఇది మీకు రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే మీరు తీసుకుంటే నాకేదో డబ్బులు వస్తాయి కాదు ఫ్రెండ్స్. కానీ నేను ఇప్పటికి దాదాపు 2500 పైగానే పుస్తకాలు గ్రామాల్లో తిరుగుతూ ఉచితంగా ఇచ్చాం ఫ్రెండ్స్. ఎందుకంటే అందరికీ అందుబాటు ఉండాలని, అదేవిధంగా అందరికీ అందుబాటు ఉండాలి కరెక్టే, కానీ ఇంకో రకంగా నా ఫ్యామిలీ కూడా ముందుకెళ్ళాలి కాబట్టి మరిన్ని పుస్తకాలు నేను ప్రింట్ చేయాలి కాబట్టి కొంచెం చార్జ్ తీసుకుంటాం ఫ్రెండ్స్. అదేం లేదు, తప్పు అనుకోకండి. తప్పకుండా ఇది ఒక వ్యాపార కోణంలో చూడకండి ఫ్రెండ్స్, దయచేసి ఉద్యమ కోణంలో చూడండి, విప్లవ కోణంలో చూడండి. తప్పకుండా మీరు పుస్తకం పొందుకోండి, కేవలం పుస్తకం కోసం కాకుండా పాదయాత్ర కొరకు స్పాన్సర్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, నిజంగా చదువుకోండి. నిజంగా రానున్న రోజుల్లో భావితరాలకు బాటగా నవతరానికి నాందుగా రాజకీయ నాయకుల ఎత్తుగడలు, ప్రజల ఎత్తుగడలు, పార్టీల పనితీరు వర్ణించడానికి నేను పుస్తకం రాశాను ఫ్రెండ్స్. అదేవిధంగా నేను కొనసాగిస్తాం ఫ్రెండ్స్. పార్టీ మనిషి కాదు సూరన్న, ప్రజల మనిషి. మీరు పుస్తకం తీసుకోండి, పుస్తకం పొందుకోండి, భావితరాలకు బాటగా నిలవండి. కేవలం 200 రూపాయలకే, ఆ మీరు 200 రూపాయలు పంపకుండా మంచిదే, కానీ పాదయాత్రకు ఎంతో కొంత సాయం చేయండి. నేను మీకు పుస్తకం పంపిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై భీమ్, జై భారత్.